హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దామో అని ఆలోచిస్తుంటే బంగాళదుంప కనిపించింది. సో దాంతో ఈజీగా అయ్యే స్నాక్స్ ఏంటా అని ఆలోచిస్తే ఆలూ బజ్జి గుర్తొచ్చింది. వెంటనే దాని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా మీరు ముందు చూసినట్లయితే వామ్ వేసుకున్నాను. వామ్ వేసుకొని కొంచెం కలిపాను. వాము అప్పు అవుటర్ కూడా కలుపుకున్నాను. తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని వంట సోడా వాము శనగపిండి కలిపాను. అలాగే ఇది కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఇప్పుడు కలుపుకుంటున్నాను అన్నమాట. ఈ వామ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అనేది పట్టుకోండి. శనగపిండి తెస్తే చాలామంది గ్యాస్ పెట్టేస్తుంది. ఆ గ్యాస్ అనేది పట్టుకోకుండా ఈ వామ్ కడుపు నొప్పి రాకోకుండా కొంచెం గ్యాస్ పెయిన్ రాకుండా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు కొంచెం చిట్కడి కారం వేసుకున్నాము, అంటే కొంచెం స్పైసీనెస్ కోసం కారం వేసుకున్నాం. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఆల్రెడీ కొంచెం కలుపుకునండి. అది చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు అని కొంచెం వాటర్ వేసి కలిపాను ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతున్నాను. ఎలా కలుపుకుంటున్నానో చూడండి ఒకసారి. ఎక్కువ వాటర్ పోసేసుకుంటే మీకు ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది. సో మీకు పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. మీరు కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం వినండి, చూసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఏంటంటే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చేంత వరకు ఏం చేయాలంటే మనకి, అంటే గట్టిగా అంటే మన ఫింగర్ పెడితే ఆ ఫింగర్ కంటుకునేలా ఉండాలండి పిండి. అలా వచ్చేంత వరకు ఏం చేయాలి, కొంచెమే వాటర్ వేసుకుంటూ మనం నేను చూపించిన విధంగా అలా కలుపుకోవాలండి. ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. కొద్దిగా అలా అన్నం వల్ల ఏమవుతుందంటే కొంచెం బజ్జి సాఫ్ట్గా వస్తుందని చెప్పి నేను కొంచెం అలాగా పిండిని అలా అంటున్నానండి. చూడండి ఒకసారి, కొంచెమే వాటర్ వేసుకొని ఎలా కలుపుకుంటున్నానో చూడండి ఒకసారి. మీరు వీడియో చూస్తే కనుక తెలుస్తుంది మీకు నేను ఎలా కలుపుకుంటున్నాను ఏంటో పిండి. ఆల్రెడీ నేను బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఈ బంగాళదుంపలు ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే మీరు లావుగా కట్ చేసుకుంటే ఉడకవండి. కాబట్టి సన్నగా కట్ చేసుకుంటే మీకు త్వరగా ఉడుకుతుంది, పైగా మన తినేటప్పుడు కూడా బాగుంటుందండి. లేకపోతే బంగాళదుంప మీరు కొంచెం లావుగా కోసుకోవడం వల్ల ఏంటంటే బంగాళదుంప ఉడకదు, మీరు తింటాను కూడా బాగోదండి. ఇది కోసే ఇది అన్ని ప్రిపరేషన్ ముందే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇది ప్రిపరేషన్ చేసుకుని మన ఆయిల్ హీట్ టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను ఏంటంటే ఇది చేసుకుంటూనే పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి. అదే లైట్గా హీట్ అవుతుందండి. చూడండి ఒకసారి, ఆల్రెడీ బంగాళదుంప పోసేసుకుని ఇలా చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఈ ప్రిపరేషన్ చేయడం వల్ల మనకు తొందరగా మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయండి. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ముందు ఆయిల్ పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకుని, ఆయిల్ హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ని ఇలా మనం ప్రిపరేషన్ చేసుకుంటే అటు ఆయిల్ వేగుతుంది, ఇటు మనకి స్నాక్స్ ప్రిపేర్ అవుతుంది. ఇక మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది వేగింది. మీరు చూసినట్లయితే కనుక వేగింది కాబట్టి వెంటనే ఏంగానే చూడండి అక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి. ఒకవేళ మీకు అది కాగలేదు అనుకుంటే మీకు ఆయిల్ కనుక మీకు అక్కడ హీట్ అవ్వలేదంటే కనుక మీకు ఏమవుతుందంటే ఆ బబుల్స్ అనేవి రావండి. బబుల్స్ వస్తున్నాయంటే అక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. సో మీరు ఏదైతే బంగాళదుంపలు కోసుకున్నారో ఆ బంగాళదుంపని ఆ పిండిలో డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవడం వినండి. ఒక్కొక్కటి మీరు ఆయిల్లో వేసడం జాగ్రత్తగా వేసుకోవాలండి మీరు, లేదా పై మీకు చేతి మీదకి వచ్చేస్తుంది. సో నేను చూపించిన రీతిగానే ఒక్కొక్క మీరు చూసుకున్నట్లయితే చూడండి, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. మరీ ఎక్కువ చిన్న ముక్కుడు కదండి, అందుకనే కొంత తక్కువ వేసానండి నేను. మళ్ళీ ఎక్కువ వేసిన ఒకదానికి ఒకటి అంటుకుపోతాయని చెప్పి నేను ఒక 4-5 మాత్రమే వేసానండి ట్రిప్కి. సో మీరు కొంచెం వెడల్పు అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. చూడండి మీరు చూస్తున్నారు కదండి, చూడండి ఒకసారి దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నాము. కొంచెం చూడండి బజ్జీలు ఒకసారి ఎలా ఉన్నాయో. సో మనకి బబుల్స్ వస్తున్నాయి కదండి, అంటే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఒకరు బబుల్స్ రాలేదు, ఏం కానీ బబుల్స్ రాదంటే ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదని అర్థం. సో ఆయిల్ హీట్ అయితేనే బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కకోకుండా మీరు వేసినా బాగోదండి, లోపల ఉడకదు. కాబట్టి ఆయిల్ వేడెక్కాకే మీరు వేయడం స్టార్ట్ చేయండి. చూడండి ఒక ఆల్రెడీ వేగినాయి, టైం వేస్ట్ అవుతుంది. ముందే క్లిప్ నేను ముందు జరిపేశానండి. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఒక పక్కన ఫ్రై అయినాయండి, సెకండ్ వైపు తిప్పానండి. చూడండి ఒకసారి, మీరు వీడియో చూస్తే కనిపిస్తుంది మీకు, ఒక ఆల్రెడీ అయిపోయినాయి, రెండో వైపు కూడా ఇప్పుడు అయిపోయినాయండి. సో నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. నేను ఒక ప్లేట్లోకి నేను టిష్యూ పేపర్ వేసుకున్నానండి ప్లేట్లోకి, ఎందుకంటే ఇంకేమైనా ఆయిల్ ఉంటే కనుక, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక
అది పీల్ చేసుకుంటుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి, ఆయిల్ ఒక్కోసారి కొన్నిటికి పట్టేసి మనం ఆయిల్ తింటే కనుక మనకి నైట్ అన్నం తినకుండా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, హెవీగా అనిపిస్తుంది, పొట్ట అంతా హెవీగా అనిపించి ఆకలేదు కదా. సో అందుకని ఏంటంటే కొంచెం ఈ ఆయిల్ ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక దానికి పట్టేస్తుందండి. ఇంకా మనకి ఈజీగా చూడండి, మనకి ఇప్పుడు చూస్తే కనుక బజ్జీ ఆల్రెడీ వేసేసుకున్నా రెడీ అయిపోయినాయండి.